పితాంతో రుణపడి ఉంటాను. ఏమైందండి? ఎవరో షూట్ చేశారు, బహుశా ఏ టెర్రరిస్టో నక్సల్ అయితే. కాదు కాదు, నా భర్తను చంపి తిన్నాడు. కాదమ్మా, వాడు చచ్చిపోయాడు. వాడికి ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ గారే. మీరేనా చెప్పండి డాక్టర్. వాడు చచ్చిపోయాడు. లేదు, వాడు చావలేదు. కళ్ళెదిటే భర్తను చంపడం చూసి మెంటల్ గా అప్సెట్ అయ్యంటారు. నా మాట నమ్మండి సార్, నా భర్తను చంపి తిన్నా గడే, వాడు చావలేదు, వాడు బతికే ఉన్నాడు. నా మాట నమ్మండి. జిన్నా లైన్ లో ఉన్నాడు, మీతో ఏదో మాట్లాడాలట. ఏం మాట్లాడతాడట? ఇంకెంతమందిని చంపుతాడో లిస్ట్ చెప్తాడా? అంటే ఆ జిన్నాగాడు బతికే ఉన్నాడన్నమాట. ఆ శవాన్ని చూసిన తర్వాత అయినా నీకు నిజం చెప్పాలనిపించడం లేదా? ఆ ఇల్లాలి ఏడుపు వినైనా నీ గుండె కరిగి నిజం చెప్పాలనిపించడం లేదా? నువ్వు నిజం చెప్పాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు బలి కావాలి? ఆ ఇల్లాలు కళ్ళారా చూసి చెప్పిన నిజాన్ని ఎవరూ నమ్మడలేదు. ఎందుకు? నువ్విచ్చిన డెత్ సర్టిఫికేట్ వల్ల. ఆ తల్లిని పిచ్చి దాన్ని ఇచ్చేసి భర్త శవం పక్కన మరో శవాలా నిలబెట్టారు. ఎందుకు? నువ్వు నువ్వు చెప్పిన అబద్ధం వల్ల. ఒక అబద్ధంతో ఎంతమందిని మోసం చేస్తావు, ఎంతమంది నోళ్లు మూయిస్తావు? నువ్వు ప్రాణాలు పోసే డాక్టర్వా, లేక ప్రాణాలు తీసే రాక్షసివా? ఎందుకు నిజాన్ని దాచిపెట్టా? వాడు బెదిరించాడా, చంపుతానన్నాడా, లేక డబ్బిచ్చి నీ నోరు మూయించాడా? నేను డబ్బు కోసం ఆశపడలేదు. వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని భయపడి ఆ పనిచేయలేదు. ఒక డాక్టర్ గా రెండు పసి ప్రాణాలు కాపాడడం కోసం ఆ పనిచేశాను. అంతేగాని వాళ్ళిద్దరూ నా అక్కపిల్లలనే స్వార్థంతో కాదు. వాడు ఇలాంటి దుర్మార్గాలు చేస్తారని ఊహించుంటే అసలు ఈ అబద్ధం నేను చెప్పుండేదనే కాదు. నేను చేసిన పొరపాటుకు ప్రతి క్షణం చిత్రం అది అనుభవిస్తూనే ఉన్నాను. బాధపడకు, ఈ రోజుతో వాడి ఆట కట్టిస్తాను. ఎక్కడుంటాడు వాడు? మిస్టర్ జిన్నా, ఐ యామ్ కార్తిక్. ఇక్కడికి ఎలా వచ్చావు? బైక్ మీద. ఎందుకు వచ్చావు? నిన్ను పట్టి అప్పగిస్తానని సిబిఐ వాళ్ళ దగ్గర 3 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. నన్ను పట్టి అప్పగిస్తావా? యా, మర్యాదగా లొంగిపోయినా కూడా వచ్చేస్తావా, లేకపోతే రొటీన్ గా ఫైట్ చేసి కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకెళ్ళమంటావా? మీ ఇష్టం సార్. అయితే బైక్ మీద పోదాం పదా. హలో రౌడీస్, మీరు కూడా ఉన్నారా? ఇందాక నుంచి లేరేమిటా అనుకుంటున్నాను. జిన్నా, మీ వాళ్ళు ఫైట్కి రెడీ అయిపోయినట్టున్నారు, ఫైట్ చేద్దామంటావా? చేయడానికి నాకేం అభ్యంతరం లేదనుకో, కానీ దెబ్బలు తింటారేమోనని. అవును నిజమే. రే, మనం వెళ్ళలో, ఆయన హీరో, ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు నాకు నచ్చారా? జిన్నా, నువ్వేం భయపడకు, నీ పందెం నేను గెలిపిస్తాను. ఓకే, అదే నాకు మండుద్ది. ఇలా అనౌన్స్మెంట్లు కూడా కొడతారండి, హెడ్లైట్లు పగిలిపోతాయి. రెడీ అంటే చెప్పండి. రెడీ, వన్ వన్ మినిట్. ఆన్ పరాక్, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రెడీ, 1 2 3. గుప్తా గారు, సార్ గుప్తా గారు. ఏంటి గురు, ఇవాళ హిట్ లిస్ట్ ఎంతమంది రా? సార్ గురు, ఇదేమిట్రా, రోజు వేల మీద లక్షల మీద ఉండేవారు ఇవాళ వేళ్ల మీద ఉన్నారేమిటి? ఈ రోజు వరల్డ్ బంద్.
అందుకని రైళ్లు బస్సులు విమానాలు ఏమీ తిరగవు. ఆ ఆరుగురు కూడా లేకుంటే మనకు బంధం ఉండేది. సర్లే, ఆరుగురు ఎవరు? పింగ్ పాంగ్ పింగ్ ఫ్రమ్ చైనా, చూడాయో నించౌ కూచౌ ఫ్రమ్ రష్యా, గుండెలు మండేలా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, సైకిల్ చైన్ ఫ్రమ్ హాంకాంగ్. సైకిల్ చైనా, వీడేమన్నా జాకీ చాన్ కజినా? కాదు, జాకీ చాన్ దూపు. ఈ రోజు షూటింగ్ లో చచ్చిపోబోతున్నాడు. ఐదు, బుష్ ఫిలిప్స్ ఒనిడా ఫ్రమ్ కెనడా, గన్నవరపు జిన్నా ఫ్రమ్ ఇండియా. జిన్నా కొంప తీసి వీడు మన జిన్నా కాదు కదా? మన జిన్నగాడే. నన్నెప్పుడు పేకలేడు. ఏంట్రాట ఎర్రి మొహం వేసుకు చూస్తున్నా అని చంపేయి, బట్టన్ నొక్కు. మీరు నొక్కమంటే నొక్కేయడానికి ఏదైనా మీ బండి హారన్ అనుకున్నారా? దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ ఏంట్రా? వాడు చావుకి ఇంకా అరగంట టైం ఉంది. అరగంట టైం ఉందా? ఈ లోపల పారిపోతాడేమో రా, అసలు ఎక్కడున్నాడు చూడు. వీడు మన కార్తీక్ గారు కదూ? అవును. మొత్తానికని పట్టేసి కొట్టేస్తున్నాడు రా. కొట్టడం కాదు, ఆ చిన్నగడి చావు వాడి చేతిలోనే రాసింది. వెరీ గుడ్. ఇంకా 8 సెకండ్లే, 7 సెకండ్లు. ఇప్పుడు జిన్నాగాడిని చంపితే ఈ యముడుగాడు వాడి కుర్చీలో పాతుకుపోతాడు. వాడిని తోసేసి వాడి కుర్చీలోకి నేను ఎక్కాలంటే జిన్నా చావకూడదు. అయిపోయింది, జిన్నాగా టైం అయిపోయి పట్టం నొక్కే. నొక్కేత్తమ్మా. చచ్చిపోయాడు రా, వాళ్ళ ఆత్మని భద్రంగా పట్టుకొచ్చేయండి. అమ్మయ్యా, మిమ్మల్ని పొడిచి వీడు చచ్చిపోయాడు ఏంటి సార్? వాడు చస్తే చచ్చాడులే, ముందు నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా, లేకపోతే నేను చేస్తా. అలాగే సార్. ఇప్పుడు గేదె పేడ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ముందుగా పేడ ఎలా వేస్తుందో చూద్దామా? మీరెప్పుడు తెచ్చిపారు? నేను తెచ్చిపోవడం ఏమిటి? ఇది మా నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ అంటే మీరు ఒరిజినల్ యమధర్మరాజు? ఒరిజినల్ చిత్రగుప్త. అవును. నువ్వు ఇలా వచ్చేమిటి? జిన్నాలు తీసుకొచ్చేసావా? తీసుకొద్దామని ఫైట్ చేస్తుంటే మీ వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చారు. మరి చచ్చిపోతే తీసుకురారేంటి? కార్తీక్ చచ్చిపోవడం ఏమిట్రా? ఎరా గుప్త, చచ్చిపోవాల్సిన జిన్నాగాడు కదా. అవును. మరి కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? నిన్ను పీకడానికి నేనే చంపానరా. అవును, కార్తీక్ ఎలా చచ్చిపోయాడు? కంప్యూటర్ మిస్టేక్ అయి ఉంటుంది గురు. కంప్యూటర్ మిస్టేకా? వెన్ను పోటు రాజకీయమా? చచ్చా, రాజకీయం ఏంటి, కంప్యూటర్ మిస్టేకే. కంప్యూటర్ మిస్టేక్ ఎందుకు చేస్తుంది? ఏ వోల్టేజ్ డ్రాప్ అయి ఉంటది. ఓ షిట్, సారీ కార్తీక్. చంపేసి సారీ అంటే? తప్పు చేస్తే సారీ అంటారు. ప్రాణం తీసి సారీ అంటే సరిపోతుందా? కొట్టాలంటే ఇక్కడ మీరు మమ్మల్ని కొట్టకూడదు, మేమే మిమ్మల్ని కొట్టాలి.
మీరు కావాలనుకుంటే మా బాస్కు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎవరయ్య మీ బాసు? శివుడు.